దొంగలున్నారు జాగ్రత్త నాల్గవ భాగం అతను అడుగులు వేశాడో లేదో గాడ్ ఈల వేశాడు సుధాకర్ కృపానిధి వెనకే వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకొని రైలు కదులుతోంది అంటూ కంపార్ట్మెంట్ దగ్గరకు లాక్కువచ్చాడు కాంతం ఇంకా తలుపు దగ్గరే నిల్చున్నది కృప రైలు కదులుతుందెక్కు అని సుధాకర్ అన్నాడు కాంతం యంత్రంలా అతను చెప్పగానే రైలెక్కింది బలవంతాన సుధాకర్ కృపానిధిని కంపార్ట్మెంట్లోకి తోశాడు రైలు కదిలింది సుధాకర్ లేని నవ్వు తెచ్చిపెట్టుకుని నూతన దంపతులు పోట్లాడుకోకూడదు కులాసాగా వెళ్ళిరండి అని కేకవేశాడు కాంతం జవాబు చెప్పలేదు కృపానిధి సుధాకర్ని చూడనైనా లేదు రైలు కదిలి వెళ్లిపోయింది రైలు కదలగానే కాంతం బెర్త్ మీద చెతికిలబడింది ఆ పెట్టెలో ఆ నూతన దంపతులిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు కృపానిధి తలుపులు మూసి కంపార్ట్మెంట్ మధ్యకు వెళ్ళి నిల్చున్నాడు అతని మొహం పాలిపోయింది కనుబొమ్మలు చిట్లించి కళ్ళు చిన్నవి చేసి ఆలోచిస్తున్నాడు పది పాటు కాంతం మౌనంగా అతన్ని చూస్తూ కూర్చున్నది ఎవరా మనిషి ఎందుకలా నేను తిట్టింది అని కాంతం చివరికి అడిగింది కాంతం ఆశ్చర్యంతో అతన్ని చూసింది కృపానిధి మీద అపనమ్మకంతో ఎవరో నీకు తెలియదా అని అడిగింది కృపానిధి కాంతం దగ్గరకు వెళ్ళి ఎదురుగా నిల్చొని కాంతం నిజంగా నాకు తెలియదు తెలిస్తే నేను నీకు చెప్పనా అని అన్నాడు నువ్వెవరో తెలియకపోతే మాటలు మాటలంటుంది ఎందుకు కొడుతుంది అని కాంతం కళ్లలో నీళ్లు తిరిగాయి అవమానం తనకే జరిగిందని ఆమె కనిపించింది తన చెంప మీద దెబ్బ పడినట్లు బాధపడ్డది ఏదో పొరపాటు జరిగి ఉండాలి సరిగ్గా నా పోలికలు ఉన్న మనిషి ఆమెకు అపచారం చేసి ఉంటాడు అవును అటువంటి ఘోరమైన ఏదో జరిగి ఉండాలి లేకపోతే ఆమె ప్రవర్తనకు అర్థం లేదు అని అన్నాడు నిజంగా నా కృప ఆమె నీకు తెలియదా నిజమా అని కాంతం నమ్మలేక అడిగింది ఒట్టు కాంతం నా మాట నమ్ము ఆ మనిషిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని అన్నాడు కాంతం రెండు చేతులు పట్టుకొని ఆమె పక్కన కూర్చున్నాడు కాంతం అతని భుజం మీద తలవాల్చింది ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలారాలాయి కృప నా గుండె ఆగిపోయినట్లైంది ఒక్కసారిగా నా జీవితమంతా కూలిపోయినట్లయింది అంటూ అతని మెడ చుట్టూ చేయి వేసి అతని మెడలో మొహం దాచుకున్నది కృపానిధి కాంతం తల నిమురుతూ కాంతం నా కాంతం నువ్వు కళ్ళ నీళ్లు పెట్టకు నేనంత నీచుణ్ణనుకున్నావా అని అన్నాడు కాంతం జవాబు చెప్పలేదు కళ్ళు మూసుకొని అలాగే ఉన్నది అతను మౌనంగా ఉన్నాడు ఐదు నిమిషాలు గడిచాయి చటుక్కున కాంతం సరిగ్గా కూర్చొని అతనికి దూరంగా జరిగి కృప నువ్వు నిజం చెబుతున్నావా దాస్తున్నావా అని కాస్త కఠినంగా అన్నది కృపానిధి ఆశ్చర్యంతో కాంతాన్ని చూశాడు ఈ ఐదు నిమిషాలలో మళ్ళీ ఆమెకు తన మీద ఎందుకు అపనమ్మకం కలిగిందో తెలియదు నిజం కాంతం ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అని అన్నాడు అబద్ధం పచ్చి అబద్ధం అన్ని అబద్ధాలు అని కాంతమర్చింది కాంతం అని కృపానిధి వారించాడు అతనికీ కోపం వచ్చింది కృప నువ్వు అబద్ధం చెబుతున్నావు నేను మతిలేని దాన్ని గనక నీ మాటలు నిజమేనేమో అనుకున్నాను నువ్వు ఇంకెవరివో అని ఆమె ఎలా పడుతుంది కృప అని నిన్ను పిలిచింది కొత్త పెళ్లి అని నిన్ను వెక్కిరించింది నా విషయము ప్రస్తావించింది ఆమెకు నువ్వెవరో తెలుసు అందులో సందేహం లేదు అంటూ కాంతం అతని కళ్ళలోకి తీక్షణంగా చూసింది అతను కళ్ళు చిట్లించి ఒక నిమిషం ఆలోచించాడు అవును నన్ను సంబోధించింది ఆమె పొరపాటు పడలేదు నిజమే కానీ ఎందుకు అని కృపానిధి లేచి కంపార్ట్మెంట్లో పచారలు చేయసాగాడు ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా ఉన్నాడు రైలు వేగం పెరిగింది ఊళ్ళు దాటిపోతోంది టకటకమని చక్రాల చప్పుడు ఆ చప్పుడులో లయగా రైలు కుదుపు కాంతానికి తల తిరిగినట్లైంది తన మీద తనకే జాలి కలిగింది నీకు డబ్బు మీద అంత మమకారమా అని హీనంగా అన్నది కృపానిధి కాంతాన్ని కోపంగా చూసి కాంతం అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అని అన్నాడు అనవసరంగా అనుమానిస్తున్నానా అనుమానించడం దేనికి నిశ్చయంగా తెలుస్తూ ఉంటే అని కాంతమన్నది ఏం తెలుస్తోంది అని అన్నాడు నా డబ్బు ఎలాగైనా నీ వశం చేసుకోవాలని ఈ పన్నాగం పన్నావు నన్ను మాయ చేసి మోసం చేసి నీ వశం చేసుకున్నావు నీకు డబ్బే ప్రధానమైతే నన్ను అడిగితే నేను కావాల్సినంత డబ్బు ఇవ్వకపోయానా ఎందుకింత దొంగ నాటకం ఆడావు అని కాంతమన్నది కాంతం ఉచ్చము నీచము తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని కృపానిధి అన్నాడు కాంతానికి కృపానిధికి మాటకి మాట పెరిగింది కృపానిధి తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని ప్రేమించినట్లు నటించాడని కాంతానికి గట్టి నమ్మకం కలిగింది తనకు చాలా అపచారం చేశాడని అవమానం జరిగిందని చాలా బాధపడింది డబ్బు కోసం నువ్వెంత పనైనా చేస్తావు రేపు నా ఆస్తి కోసం నన్ను చంపినా చంపుతావు అని కసికొద్దీ అన్నది కృపానిధి ఒక క్షణంపాటు కాంతాన్ని తీక్షణంగా చూశాడు నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు బలం కొద్దీ ఆమె చెంప మీద కొట్టాడు ఇంకెప్పుడు అలా అనకు తెలిసిందా అని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు చిన్నతనంలో తల్లి చేత తండ్రి చేత కూడా దెబ్బలు తినలేదు కాంతం చాలా గారాభంగా పెరిగిన పిల్ల కృపానిధి దెబ్బ వేయగానే కాంతానికి మనస్సు స్తంభించిపోయింది ఆశ్చర్యంతో ఐదు నిమిషాలు కళ్ళార్పకుండా అతన్ని చూసింది తర్వాత వెక్కి వెక్కి ఏడవనారంభించింది కృపానిధి వెళ్ళి ఒక మూల కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు క్షణ క్షణానికి కాంతం వైపు చూస్తున్నాడు కాంతం బోర్లా పడుకొని మోచేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తోంది అరగంట తర్వాత అతను లేచి ఆమె దగ్గరకు వెళ్ళి కాంతం అని తలమీద చెయ్యి వేసి అన్నాడు ఒక్క దులుపు దులిపి ఛీ నన్ను ముట్టుకోకు ఈసారి ముట్టుకుంటే గొలుసులాగుతాను అని ఆమె మొహం తిప్పకుండానే అన్నది అతను చెయ్యి తీసేశాడు కాంతం నన్ను క్షమించవు కోపంలో ఒళ్ళు తెలియక కొట్టాను నువ్వన్న మాటలు నన్ను కాదు నా ప్రేమను అవమానించాయి అది భరించలేకపోయాను కాంతం మన పెళ్లి రోజు ఇది ఈరోజే మనమింత ఘర్షణపడి ఇద్దరం కుమిలిపోవడం చాలా ఘోరం కాంతం ఓపిగ్గా నేను చెప్పేది విను ఎవరినైనా శిక్షించే ముందు వారి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఎవత్తో స్టేషన్లో నన్ను కొన్ని మాటలన్నదని నువ్వు నా ప్రేమను శంకించడం న్యాయం కాదు మద్రాసుకు తిరిగి వెళ్ళగానే ఆ తుచ్ఛురాలు ఎక్కడుందో కనుక్కొని నీ దగ్గరకు తీసుకొస్తాను అప్పుడే నీకు బోధపడుతుంది నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటాను అంతవరకు ఇంకో వారం రోజులు ఈ విషయం మర్చిపో అనుమానం లేకుండా నన్ను నమ్ము కాంతం నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు నీ ప్రేమకు ఆ మాత్రం ఔదార్యం లేదా లేకపోతే చెప్పు పై స్టేషన్లో దిగి వెనక్కు వెళ్ళిపోదాం అని దీనంగా అన్నాడు కాంతం తల తిప్పి అతన్ని చూసింది అతని దైన్యం అతని బాధ చూసి ఇక ఉండలేక చటుక్కున లేచి అతని దగ్గరకు వెళ్ళి అతని మోకాళ్ల మీద తలవాల్చి క్షమించు కృప అవును నేనే తొందరపడ్డాను మనం మద్రాస్కి తిరిగి వరకు మళ్ళీ ఈ విషయం ప్రస్తావించుకోవద్దు అని అన్నది ఇలా పది రోజులు గడిచాయి పది రోజుల తర్వాత ఆ దంపతులు మద్రాసుకు తిరిగి వచ్చారు సుధాకర్ రైల్ స్టేషన్లో వారికి స్వాగతమిచ్చాడు ఊరి నుంచి వచ్చిన రోజంతా కాంతానికి కానీ కృపానిధికి కానీ తీరుబడి లేదు పెళ్లి హడావిడిలో ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి కాంతం దగ్గరుండి అంతా శుభ్రం చేయించింది కృపానిధి ఆఫీస్కి వెళ్ళాడు చాలా రోజులు ఆఫీసులో లేనందువల్ల పనంతా పేరుకున్నది ఇప్పుడు అతనే యజమాని కూడా కావడం వల్ల బాధ్యతలు ఎక్కువయ్యాయి అలసిపోయి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటికి కాంతం నిద్రపోయింది ఇలా మరో నాలుగు రోజులు గడిచాయి కృపానిధి పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాడు సాయంకాలం తిరిగి వస్తున్నాడు రాగానే కాంతాన్ని ఏ బీచ్కో సినిమాకో తీసుకువెళ్తున్నాడు కాంతం కులాసాగా అతనితో కాలం గడుపుతోంది ఏ చింతా లేనట్టు అతనితో అన్యోన్యంగా మాట్లాడుతోంది కానీ కాంతానికి లోపల అనుమానం బాధిస్తూనే ఉన్నది మద్రాసుకు తిరిగి రాగానే అతను తన నిర్దోషిత్వం రుజువు చేస్తానన్నాడు అటువంటిదేమీ చేయలేదు అందుకు ప్రయత్నం కూడా చేయలేదు తను ఎందుకు బయటపడడం అతనే ఆ విషయం ప్రస్తావించని అని కాంతం చాలా రోజులు ఊరుకున్నది కానీ అతను ఆ విషయమే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడు కృప ఆ విషయం ఏం చేశావు అని ఓ రాత్రి కాంతం కృపానిధిని అడిగింది ఏ విషయం అని అతను అడిగాడు ఒక్క నిమిషం కాంతం తటపటాయించి మనం ఊటీకి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం లేదా అని అన్నది కృపానిధి మొహంలో మార్పు వచ్చింది కాంతాన్ని ఐదు నిమిషాలు దీర్ఘంగా చూశాడు అయితే నువ్వింకా మర్చిపోలేదన్నమాట అని అన్నాడు ఈ ఊరికి రాగానే నువ్వు అని కాంతమన్నది అతను ఆమె మాటలకు అడ్డం వచ్చాడు జ్ఞాపకమున్నది ఈ మధ్య తీరిక లేనంత పని రేపా విషయం చూస్తాను అని అన్నాడు కాంతం ఆ రోజు ఆ విషయం మళ్ళీ ప్రస్తావించలేదు మరొక మూడు రోజులు గడిచాయి అతను ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు మళ్ళీ ఒకరోజు అతను ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా కృప ఆ విషయం ఏం చేశావు అని కాంతం అడిగింది ఏం చేయను అదెవరో ఎలా కనుక్కోను ఎక్కడినుంచి వచ్చి ఊడిపడిందో ఆ రాక్షసి పేరు ఊరు ఏమీ తెలియందే ఎలా కనుక్కోను ఆ మనిషిని గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని అన్నాడు అయితే ఆ వేళ రైల్లో ఎందుకు అలా వాగ్దానం చేశావు అని అడిగింది కృపానిధి నవ్వుతూ పిచ్చిపిల్లా ఆ మాత్రం అర్థం చేసుకోలేవు నీ మీద ఇష్టం కొద్దీ అలా చెప్పాను నువ్వేడుస్తూ ఉంటే భరించలేక నిన్ను ఊరుకోబెట్టేందుకు అలా చెప్పాను అంటూ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె బుగ్గ పట్టుకున్నాడు కాంతం అతనికి దూరంగా జరిగింది క్షమించు కృప నిజం తెలిసేంతవరకు మనం అన్యోన్యంగా ఉండలేం నా డబ్బు కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావో ప్రేమ ఉండి పెళ్లి చేసుకున్నావో తేలాలి మిగతావి నాకు అనవసరం నీకు డబ్బు కావాలిస్తే నా డబ్బంతా ఇచ్చేస్తాను కానీ నువ్వు మరొక స్త్రీకి అపచారం చేసి ఉంటే నిన్ను క్షమించలేను భరించలేను ఆ దుఃఖానికి నేను కారకురాలు కాలేను అని చెప్పేసి కాంతం చరచరా లోపలికి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం కృపానిధి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాలేదు అతనికి బదులు సుధాకర్ వచ్చాడు సుధాని చూడగానే కాంతం ఇంకా ఉంది